తెలంగాణ కాంగ్రెస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డిపై మాజీ ఎంపీ వి హనుమంతరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జేసీ తన రాజకీయాలు ఆంధ్రాలో చూసుకోవాలని, తెలంగాణలో కాదని ఆయన విమర్శించారు. సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి ఓడిపోతారని చెప్పడానికి జేసీ ఎవరని ప్రశ్నించారు. జేసీ జ్యోతిష్యాలు చెప్పడం మానుకోవాలని విహెచ్ మండిపడ్డారు. ఇలాంటి మాటలు మాట్లాడితే కార్యకర్తలు తిరగబడతారని ఆయన హెచ్చరించారు. జేసీ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన కేసీఆర్ కోవర్టని అర్థమవుతుందని విహెచ్ అభిప్రాయపడ్డారు. జేసీ తన రాజకీయ బలాన్ని జగన్ పైన చూపుకోవాలని సూచించారు. జేసీ దమ్మున్న లీడర్ అయితే అనంతపూర్లో లేదా రాయలసీమలో తన బలాన్ని చూపించుకోవాలని విహెచ్ వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే ఒక కాంగ్రెస్ తోడు వచ్చి ఏది ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు, నువ్వు టీడీపీలో పోయిండొచ్చు, నీకు ఆడ దమ్ము లేదు, ఈడొచ్చేసి జానారెడ్డి ఓడిపోతాడని భవిష్యత్తు చెప్తున్నావు, జ్యోతిష్యం చెప్తున్నావు, ఇలాంటి మానుకో, దమ్ముంటే నువ్వు ఆడ జగన్మోహన్ రెడ్డితో తాడో పేడో తెలుసుకోరా బాబు. అప్పుడప్పుడు వచ్చి ఫ్రీగా ఉండేది పబ్లిసిటీ అని అసెంబ్లీ నడిచేటప్పుడు వచ్చి పబ్లిసిటీ చేసుకునేది బంద్ చేయి బంద్ చేయి బంద్ చేయి. మీ వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఖండించలేదు. కాంగ్రెస్ పార్టీ గతంగా ఉండదు, కాంగ్రెస్ పార్టీ అయిపోతుంది అని చెప్పిన ఎవరు ఖండించినా నేను తప్పనిసరిగా జానారెడ్డి సీనియర్ లీడరు, అలాంటి అవమానాన్ని మేము తట్టుకోలేము. నేను దీన్ని ఖండిస్తున్నా. ఇంకోసారి మాట్లాడితే కార్యకర్తలు తిరగబడతారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.